బచ్చు లైవ్ షో తమిళనాట రాజకీయ నాటకం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు శశికళ అటు పన్నీర్ సెల్వం గవర్నర్ ని కలిశారు. గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు అని అందరూ ఎదురు చూశారు. అయితే దీని మీద తొందరపడాల్సిన అవసరం కనిపించట్లేదా, లేకపోతే దీనిలో ఉన్న న్యాయపరమైన వ్యవహారాలు, ఎందుకంటే ఇంతకుముందు ఇటువంటి వ్యవహారం జరిగిన దాఖలాలు లేవు కాబట్టి నిశితంగా పరిశీలించి నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ముందుకెళ్లే ఆలోచనలో గవర్నర్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ అనిశ్చితి తొలగించాలని ఇటు ప్రతిపక్ష నేతగా ఉన్న స్టాలిన్ కూడా గవర్నర్ ని కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు కీలకం కానుందని విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. 14వ తారీఖు తీర్పు వస్తుందా, అయితే రాదని మరికొన్ని పత్రికలు వచ్చాయి. ప్రస్తుతం ఆ జడ్జి సెలవులో ఉన్నారు. సో మరికొంతకాలం దీన్ని సాగదీసే ఆలోచన కనిపిస్తోందా? ప్రస్తుతానికి అనిశ్చితి ఏమీ లేదు, పాలన కొనసాగుతోందని గవర్నర్ అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొంతకాలం పాటు పనిరే కొనసాగుతారు. ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం. ఇక పవన్ కళ్యాణ్ జనసేన అధినేత అమెరికా పర్యటన సందర్భంగా కొద్దిసేపటి క్రితం కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజకీయ అరంగేట్రానికి సంబంధించి, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఈ అంశాలు కూడా లైవ్ షోలో ప్రస్తావిద్దాం. మనతో పాటు లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు జంధ్యాల రవిశంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ న్యాయవాది, ముఖ్యంగా అసెంబ్లీ న్యాయ వ్యవహారాల సలహాదారుగా వారు అనేక సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇక లంకా దినకర్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు. జోలకంటి రంగారెడ్డి గారు, సీనియర్ మాజీ ఎమ్మెల్యే, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు. కపిల్వాయి దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నాయకులు. రైట్, రవిశంకర్ గారు, ఈ ఉత్కంఠ లేకపోతే తమిళ హైడ్రామా, తమిళ రాజకీయ నాటకం మనం రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నాం. గత వారం రోజుల నుంచి దేశం మొత్తానికి ఇది తప్ప వేరే రెండో అంశం లేదు, మీడియాకు కూడా అటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి ఏం ఫుల్ స్టాప్ పడే ఆలోచన కనిపించట్లేదా? గవర్నర్ నిశితంగా ఆచితూచి వ్యవహరించాలనే ధోరణిలో ఉన్నారా? సుప్రీంకోర్టు తీర్పే దీనికి చాలా కీలకం కాబోతోందా నిర్ణయానికి? నా ఉద్దేశం ప్రకారం అసలు సుప్రీంకోర్టు తీర్పుకి ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులో మీకు కర్ణాటక హైకోర్టులో వాళ్ళిద్దరిని ఎక్విట్ చేయడం జరిగింది. కర్ణాటక హైకోర్టు మామూలుగా కన్విక్ట్ అయిన వాళ్ళ మీద ఇమ్మీడియట్గా వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చా లేదా అనేది మాత్రమే సుప్రీంకోర్టు లిల్లీ థామస్ అనే కేసులో చేయడం జరిగింది. ఇక్కడ ఎక్విటల్ మీద స్టేట్ అప్పీల్కి వెళ్ళింది, వీళ్ళు వెళ్ళలే. కరెక్ట్. కాబట్టి ఇవాళ రోజున వాళ్ళ మీద ఏ విధమైన అభియోగం లేదు, అప్పీల్ పెండింగ్ ఉండటం తప్ప. కాబట్టి పూర్తిగా అన్యాయం ఇది, వీళ్ళు చేస్తున్న పని తప్పు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇటువంటి దాఖలాలు లేవు అనేది మీరు చెప్పింది కూడా తప్పు. ఎందుకంటే గతంలో రామారావు గారి మీద ఇక్కడ జరిగినప్పుడు రామారావు గారి తరఫున క్యాంపు ఆఫీసులు క్యాంపులు పెట్టిన ఉన్నాయి, రామారావు గారికి అగేన్స్ట్ గా కూడా క్యాంపులు పెట్టిన ఉన్నాయి. అది కాదు, శాసనసభాపక్ష నేతగా ఒక వ్యక్తి ఎన్నికైన తర్వాత దానికి ప్రపోజ్ చేసిన వ్యక్తే తర్వాత కాదు అని చెప్పిన సందర్భం గురించి, రిజిగ్నేషన్ గురించి మీరు చెప్తే ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఒకసారి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చి రవిశంకర్ జంజాలకు ఊరేసేసావని చెప్పి ఊరు ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అర్రె తూచి తప్పు చేసావని చెప్పి కనుక అంటే ఎంత అసహ్యంగా ఉంటుందో ఆ రకంగా ఉంది ఇప్పుడు చేసిన గవర్నర్ చేస్తున్న పని. గవర్నర్ అసలు రాజ్యాంగానికి పూర్తిగా తూట్లు పొడిచి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే గతంలో రామ్లాలు ఏం చేశారో దాదాపుగా మరో రామ్లాలే మనకి ఇవాళ విద్యాసాగర్ రావు. ఇక్కడ నేను మెజారిటీ రూల్ బయట కానీ లోపల కానీ, ఒక్క నిమిషం సార్, బయట కానీ లోపల కానీ మెజారిటీ రూల్ వర్తిస్తుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, ఎక్కడైనా కానీ మనకి పార్టీలు పార్టీ విధానాల ప్రకారము స్ప్లిట్ అండ్ డివిజన్, అసెంబ్లీ లోపల కానీ బయట కానీ పార్టీలు బయట కార్యకర్తలు స్ప్లిట్ అండ్ డివిజన్లో ఉంటారు, లోపల ఎమ్మెల్యేలు స్ప్లిట్ అండ్ డివిజన్లో ఉంటారు. ఒక డివిజన్ మొత్తం కలిసి ఇంక్లూడింగ్ ఫార్మర్ చీఫ్ మినిస్టరు అందరు కలిసి ఒకళ్ళు ఎన్నుకున్నారు. వాళ్ళ ఎన్నుక ఆవిడ ఎన్నుక కరెక్టా కాదా అని మనం పక్కన పెడితే, రాజ్యాంగంలో ఉన్న దాని ప్రకారం లెజిస్లేచర్ పార్టీ లీడర్ని పిలవాల్సిన అవసరం గవర్నర్కు ఉంది. అసలు లెజిస్లేచర్ పార్టీ మొత్తం ఇంక్లూడింగ్ పన్నీర్ సెల్వం ఆవిడతోనే ఉన్నారు, ఆ వాళ్ళ సంతకాలతోనే ఉంది. మూడు, ఆవిడని పిలిపి ఆవిడ మీద కేసుందా, ఆవిడ జనరల్ సెక్రటరీయా, ఇవన్నీ అవసరం లేదు. ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 4 కింద ఈవెన్ రిషిని రవిశంకర్ జంజాల్నికి కూడా 6 నెలల పాటు మంత్రిగా అంటే ముఖ్యమంత్రిగా కూడా అపాయింట్ చేసుకునే అధికారం కాంగ్రెస్ మనకి రాజ్యాంగం ప్రవర్తి. దీని మీద సుప్రీంకోర్టు ఇచ్చిందే 164/4 మీరు చెప్పింది అనే పదవి సాధనకు మార్గం కాదు. సభలో సభ్యత్వం లేని వ్యక్తిని కొంతకాలం పాటనే సీఎంగా లేదా మంత్రిగా నియమించడానికి వీలు కల్పించే వెసులుబాటు కూడా కాదని క్లాజ్ కూడా చెప్పినట్టుందిగా సుప్రీంకోర్టు. లేదు, చెయ్యొచ్చు, కాకపోతే 6 నెలల లోపల వారు సభకి మళ్ళీ ఎన్నిక కావాలని మాత్రమే ఉంది. ఇంకొక విషయం చెప్తున్నాను, మళ్ళీ ఇందాక కూడా మీరు అన్నారు ఇటువంటి ఉదంతాలు లేవని, జగదంబికా పాల్ వర్సెస్ కళ్యాణ్ సింగ్ కేసులో యూపీలో జరిగింది,
ఒక్క రోజున జగదంబిక పాలు ముఖ్యమంత్రి అయ్యారు యూపీకి, అప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయ్యి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న గొడవలు, అంటే వేరే వేరే పార్టీల మధ్యలో, జగదంబ వాళ్ళు కాంగ్రెస్ కి, కళ్యాణ్ సింగ్ బీజేపీకి ఉండగా వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన గొడవలో సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయ్యి ఈ దీన్ని అక్కడ ఉన్న రిజిస్ట్రార్ జనరల్ చేత పంపించి అక్కడ ఉండి కంటెస్ట్ చేయిస్తే 225 సీట్లు కళ్యాణ్ సింగ్ కి, 196 జగదంబ వాళ్ళకి వచ్చింది. అదే మళ్ళీ రిపీట్ లో మనకి ఉత్తరాఖండ్ లో నిన్న కాక మొన్న 2016 జరిగింది. కాబట్టి జరగలేదు అంటాం ఏం లేదు, కానీ బీజేపీ పరిపాలన వచ్చినప్పుడల్లా ఇటువంటి కార్యక్రమాలే జరుగుతాయి. పార్టీల పరంగా నేను మాట్లాడినా కానీ మోర్ దెన్ 100 times ఆర్టికల్ 356 ఇటువంటి సందర్భాల్లో ఉపయోగించిన వాళ్ళు, ఎక్కువ సందర్భాల్లో ఎవరు ఉపయోగించారనేది వెళ్తే వాస్తవాలు వస్తాయి. కాబట్టి రాజకీయ పరంగా పార్టీల పరంగా మాట్లాడేదానికన్నా వాస్తవాల దగ్గరికి వెళ్దాం. గవర్నర్ దగ్గరే నేను అనుకోవటము, నా వ్యక్తిగతంగా నా పరిశీలనలో గవర్నరే తప్పు చేశాడు అని అనుకుంటే పన్నీర్సెల్వంనే ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే ఆయన రాజీనామా చేసినప్పుడు యాక్సెప్ట్ చేసేవాడు కాదు అనేది నా యొక్క ఫీలింగ్. దాంతోపాటు ఒక్కొక్క అంశాన్ని పరిశీలించినట్లయితే ఎంతసేపు మనము పన్నీర్సెల్వం శశికళ అనే మాటనే మనం మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళిద్దరే కాదు, శశికళకి తొందరగా నేను ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి ఏదైతే కోరిక ఉందో పన్నీర్సెల్వంకి కూడా ఈ పదవి ఎప్పుడు కూడా తాత్కాలికమే కాదు, కంటిన్యూటీగా ఉండేటటువంటి పదవి అవకాశంగా వచ్చినటువంటి ఇది నేను వాళ్ళకి వినియోగించుకోవాలనేటటువంటి తాపత్రయం అతనిలో ఉంది. వీటితో పాటు ఎవరైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా కావచ్చు, బీజేపీ పార్టీకి ఏ విధమైనటువంటి ఒక అవకాశం ఏమన్నా వీటి మాటున మనకి ఏఐడిఎంకి ఇప్పటికే కొంతవరకు స్నేహస్థంతో కొనసాగుతున్నప్పటికీ రిజాల్వ్ చేయితే చేయటము, లేకపోతే మనకి ఏదన్నా ఎక్కడైనా అవకాశం ఉందా అనేటటువంటి అంశం ఎప్పుడు కూడా రాజకీయ పార్టీగా వారి అవకాశాలు కామెంట్ చేయలేను. అది ఊహాజనితమైనటువంటి అంశం. అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి వాళ్ళు కూడా వ్యక్తికి ఒక రకంగా మాట్లాడుతున్నారు. చిదంబరం ఏమో పన్నీర్సెల్వంకి అనుకూలంగా మాట్లాడినట్టు కనబడుతుంది. దిగ్విజయ్ సింగ్ వచ్చేటప్పటికి గవర్నర్ కి ఇప్పుడు వ్యతిరేకంగా ఏదైతే రవిశంకర్ గారు మాట్లాడారో ఆ విధంగా మాట్లాడినట్టు కనబడుతుంది. ఈ రెండింటి మాట ఇప్పుడు దాకా కనపడిన రజనీకాంత్ ఏదన్నా ఒక అవకాశం ఉందా అనేటటువంటి ఆయన ప్రయత్నంలో ఆయన కూడా మొదలు పెట్టారు. సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటిది కంక్లూజ్ కాదండి, ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయితే ఇక్కడ ఎవరి అవకాశాలను వాళ్ళు చూసుకుంటున్నప్పటికి, వాస్తవాలు చూసినప్పటికీ పన్నీర్సెల్వం గారు రిజిగ్నేషన్ చేశారు, దాన్ని యాక్సెప్ట్ చేశారు, అంటే ఒక ఎపిసోడ్ క్లోజ్ అయిపోయినంతతోటి. అయిన తర్వాత శశికళని పార్టీకి సంబంధించి జనరల్ సెక్రటరీగా పార్టీ మొత్తం కలిసి ఎన్నుకున్నట్టు, అదేవిధంగా ఏదైతే శాసనసభాపక్ష నాయకురాలకు ఎంపిక చేసుకున్నట్టు మొత్తం రిజల్యూషన్ పాస్ చేసి బయటికి పంపించారు. పన్నీర్సెల్వం గారే దానికి ఆయన ఫస్ట్ సిగ్నల్ ఇచ్చి ఆమెని మా నాయకురాలుగా ఎంపిక చేసుకున్నాను, ఆయన ద్వారానే ప్రకటింపజేశారు. ఇది జరిగిన వాస్తవం అయినప్పటికీ తర్వాత ఆయన బయటకు వచ్చి నన్ను అప్రెసివ్గా నన్ను ప్రెజర్ చేసి నన్ను ఇబ్బంది పెట్టే విధంగా నన్ను ఇది చేసి నన్ను నా దగ్గర నుంచి అధికారాన్ని లాక్కున్నారు, అమ్మ కూడా నాకు అవకాశం ఇచ్చింది గతంలో అనేటటువంటి విధంగా ఆయన చెప్పి తర్వాత ఎప్పుడైనా ఒక న్యాయ సూత్రంలో కూడా అంశాల వారీగా ఏదో ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేసిన దానికి అక్కడ ఆ మనిషి పరంపరం ఇచ్చాడు అయిపోయింది. ఆ కేసు దీన్ని మనం పోల్చలేమని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ ఆ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి జరిగినటువంటి అన్యాయాన్ని ఏదైతే వెలుగుదీయాటాడో, అయితే ఆమె 130 మంది ఉన్నారని చెప్పి 130 యాక్చువల్ గా లేకపోయినా 80 90 ఏదో కూడా ఇవన్నీ కూడా ఎక్కడ ఫ్లోట్ అయినాయి, మనకి మీడియా ద్వారా ఫ్లోట్ అయినాయే, వాస్తవాలు ఏంటో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా కానీ తొందరపాటు నిర్ణయంగానే కనబడుతుంది. గవర్నర్ దగ్గరికి వచ్చేప్పటికి ముఖ్యంగా ఆయన వ్యక్తిగతంగా తన ట్రాక్ రికార్డు కూడా గతం చూసినప్పుడు క్లీన్ పర్సన్, ఈజ్ వెరీ మచ్ క్లీన్ పర్సన్, నో డౌట్ అబౌట్ ఇట్. కాకుంటే జరిగేటటువంటి పరిణామాల నేపథ్యంలో ఏమి చేసినా అనుమానాలు అపోవాలకు అవకాశం ఉంది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టుకి సంబంధించి కూడా రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన అంశంలో, ఎందుకంటే మధ్యలో ఎలక్షన్ కమిషన్ చెప్పింది నువ్వు అధికార ప్రతినిధి అధికార జనరల్ సెక్రటరీగా ఆ పార్టీకి నువ్వు అపాయింట్ అయింది, నీ పార్టీ నియమావళి ప్రకారం జరిగిందా లేదా అని ప్రశ్నించిన దానికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన దానిలో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది. అది పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాల మీద, అలాగే ప్రభుత్వానికి సంబంధించి మార్పులు చేర్పుల మీద మాట్లాడటం జరిగింది. ఏం మాట్లాడారంటే స్పష్టంగా విత్ ఇన్ ద 4 walls 4 గోడల మధ్య ఏదైనా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అంశాలలో ప్రతిష్టంభన ఏర్పడినా
ఆయా పార్టీల్లో ఉన్నటువంటి ర్యాంక్ అండ్ ఫైల్ అంటే ఆ పార్టీలో ఉండే నాయకుల మధ్య కానీ కార్యకర్తల నాయకుల మధ్య కానీ ఏదన్నా భేదాభిప్రాయాలు వస్తే దట్ ఈస్ నో వే కన్సర్న్ ఫర్ గవర్నర్. గవర్నర్కి ఎటువంటి సంబంధం లేనటువంటి సబ్జెక్టు అది పార్టీ అంతర్గత వ్యవహారాలు. అక్కడి నుంచి కాచి దీని మాటన ఇక్కడ జరిగేటటువంటి ప్రతిష్టంభన మాటన ఏదైనా హార్స్ ట్రేడింగ్ పొలిటికల్ మేనిపులేషన్ జరిగేటటువంటి విధంగా జరిగేటటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా అనేటటువంటి దాన్ని గవర్నర్ గారు పరిశీలించాలి. ఎప్పుడైతే పన్నీర్సెల్వం గారు బయటకు వచ్చి ఆయన మాట్లాడారో ఈ స్కోప్ స్పష్టంగా ఉందనేది కనబడింది. అట్లాగే ఆర్టికల్ 164 సబ్సెక్షన్ 4 లో మీరు మాట్లాడినప్పుడు కరెక్టే, అవసరార్థము ప్రాక్టికల్ గా అవసరమైనప్పుడు 6 నెలల లోపల ఎంపిక చేసుకునే విధంగా మంత్రి గాని ముఖ్యమంత్రి గారు తీసుకోవాలనేది కానీ అది హక్కుగా రాదు అనేటటువంటి కామెంట్ సుప్రీంకోర్టు లేటెస్ట్ గా మేనేజ్ చేసింది. అంటే ఇక్కడ అనేక ఉదంతాలు గతంలో జరిగిన అంశాలను ఇప్పుడు మనం లింక్ చేసేటప్పుడు కొన్ని సారూప్యాలు ఉండొచ్చు కానీ ఇక్కడ స్పష్టమైనటువంటి భేదాభిప్రాయం ఏముందంటే జై శశికళ చెప్పే మాటలో 130 మంది దగ్గర వాస్తవం లేదు. ఎందుకంటే తర్వాత 10 మంది 20 మందో 30 మందో బయటకు వచ్చి మేము మమ్మల్ని ఈ విధంగా అప్రసివ్గా బలవంతంగా చేసిందని చెప్పారు. అదే విధంగా పన్నీర్సెల్వం దగ్గరకు వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లం ఒకటి వస్తుంది. పన్నీర్సెల్వం గారు రాజీనామా చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయనకి ఏదైతే బొంబాయి కేసులో ఫ్లోర్ టెస్టింగ్ అవకాశం ఇవ్వాలంటే ఆ అవకాశాన్ని కోల్పోయాడు కదా. ఆల్రెడీ అతన్ని రాజీనామాను యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏ విధంగా మళ్ళీ ఆయన్ని పిలవాలంటే ఫ్లోర్ టెస్ట్కి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించవలసిందే. అదేవిధంగా శశికళని ఫ్లోర్ టెస్ట్కి డైరెక్ట్ గా తీసుకెళ్లేటటువంటి అవకాశం లేదు. 130 మంది చూడటం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే చేయాలంటే రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ఇమిడిబడి ఉన్నందున న్యాయ సలహాలు స్వీకారం చేసేగానే పిలవాలి. రంగారెడ్డి గారు, ఒకటి తమిళనాడులో అనిశ్చితి ఉందా లేకపోతే పాలన కొనసాగుతుందని గవర్నర్ అభిప్రాయపడుతున్నారా? రెండోది వెయిట్ చేయాల్సిన పరిస్థితిని మీరు సపోర్ట్ చేస్తున్నారా? మూడోది ఎమ్మెల్యేలని బలవంతంగా ఉంచారా లేకపోతే వాళ్ళు ఇష్టపూర్వకంగానే రిసార్ట్స్ లో ఉన్నారా అనేది రేపు కీలకం కాబోతుందా? కేంద్ర ప్రభుత్వము తర్వాత గవర్నర్ గారు అప్రజాస్వామికంగానే వ్యవహరిస్తుందనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో చూస్తే అరుణాచల్ ప్రదేశ్ గానీ ఉత్తరాఖండ్ కానివ్వండి అక్కడ కూడా ఇదే రకంగా వాళ్ళు వ్యవహారం చేశారు. ఎందుకంటే బీజేపీయేతర ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఏదో రకంగా వాళ్ళని ఇరుకులో పెట్టి వాళ్ళ వైపు తిప్పుకోవాలి, అక్కడ వాళ్ళు బలపడాలన్నటువంటి ఆలోచన స్పష్టంగా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇది ఒకటే కాదు, ఉత్తరాఖండ్ అదే, హిమాచల్ ప్రదేశ్ అదే, అరుణాచల్ ప్రదేశ్ అదే, తర్వాత ఇప్పుడు జరిగేటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా ప్రధానమంత్రి గారి పాత్ర అదే రకంగా ఉంది తప్ప ఇంకోటి కాదు. వీళ్ళు గమనించాలి ఈ ఆర్టికల్ 356 రాజ్యాంగంలోని దాన్ని ఉపయోగించి మొదట దేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈఎంఎస్ నంబూద్రి పాదు ప్రభుత్వాన్ని పడగొట్టింది. అప్పుడు ప్రజలు బుద్ధి చెప్పారు. 1980లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూడా అదే రకంగా పడగొట్టడం అనేది జరిగింది. అప్పుడు కూడా ప్రజలు, తెలుగు ప్రజలంతా కూడా బుద్ధి చెప్పారు. అందుకని ఈ ప్రభుత్వమే కాదు, గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే రకంగా వ్యవహారం చేసిండ్రు. ప్రజలు వాళ్ళకు గుణపాఠం చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితి కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, గవర్నర్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా మెజార్టీ ఎమ్మెల్యేలందరూ ఆమెని, శశికళని మా నాయకురాలుగా ఎన్నుకున్నారు. ఒక భాగం ఈయన ఇప్పుడున్నటువంటి ఆపద్దర్మ ముఖ్యమంత్రి ఏమో లేదు, నన్ను బలవంతంగా పెట్టించారు, తర్వాత బలవంతంగా వాళ్ళని దిశపై క్యాంపు పెట్టారని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. దీనికి పరిష్కారం ఏంటంటే వెంటనే బలపరీక్ష అనేది జరగాలి అసెంబ్లీలో ఎవరు ఏంటి అనేటువంటిది, తర్వాత వెంటనే సమావేశపరిచి బలపరీక్షలో మీరు నిరూపించుకోవాలి తప్ప ఇంకోటి కాదు అనేది. ఎందుకంటే ఈయన బలవంతంగా దిశపై అక్కడ క్యాంపు పెట్టి ఆమె ఒత్తిడి మేరకు అక్కడ పెట్టారని ఈయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆమె ఏమో లేదు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే దీనికి పరిష్కారం ఒకటే, గవర్నర్ గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా మీరు అసెంబ్లీ సమావేశపరిచి మీరు బలపరీక్షలో నిరూపించుకోండి ఎవరు అని చెప్పేసి ఆ రకంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నిక కావటం అనేది అవసరం. సో అంటే మొత్తం కంట్రోల్ ఇదంతా కేంద్రం నుంచే ఉందని మీరు భావిస్తున్నారా? 100% ఇప్పుడు ఏదో రకంగా అక్కడ రాజకీయ లబ్ధి పొందాలి. వచ్చేటువంటి రాష్ట్రపతి ఎన్నిక కూడా వీళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి ఓట్లు అవసరం, రాష్ట్రపతి ఎన్నిక కూడా. కాబట్టి ఏంటంటే బీజేపీ అనేది బలహీనంగా ఉంది, అక్కడ బలపడే పరిస్థితి లేదు. దీన్ని అవకాశంగా తీసుకొని ఒక గ్రూప్ ని తర్వాత ఏంటంటే వాళ్ళ వైపు తిప్పుకొని తర్వాత రాష్ట్రపతి ఎన్నిక కానివ్వండి, తర్వాత రాజకీయంగా కానివ్వండి, అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అన్నారు, సుప్రీంకోర్టు తీర్పు దీనికి ఏం సంబంధం అండి? వారు చెప్పినట్టుగా
సుప్రీంకోర్టు తీర్పు అనేది వేరే సబ్జెక్ట్. అది ఒకవేళ ఏం చేయాలో, ఒకవేళ వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలో అప్పుడు ఆలోచించు. సుప్రీంకోర్టు ఒకవేళ సుప్రీంకోర్టు కాక శశికళ మీద ఆరోపణల నుండి ఏదన్నా శిక్ష విధిస్తే అప్పుడు రాజీనామా చేయమని చెప్పి కోరవచ్చు, అది వేరే విషయం. కాబట్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వము గవర్నర్ గారి ద్వారా రాజకీయ నాటకం ఆడిస్తా ఉన్నారు, వాళ్ళ రాజకీయ ప్రయోజనం కొరకే ఇలా అటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇదే రకంగా చేసినాయి, ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు, వీళ్ళు కూడా అదే స్టైల్లో పోతా ఉన్నారు. వీళ్ళకు కూడా ఏంటంటే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికైనా అక్కడ పరిస్థితి చక్కబడాలంటే, ఇమీడియట్ గా శాసనసభని సమావేశపరిచి బలపరీక్షలో నిరూపించుకొని ఆ రకంగా ఎవరికి మెజార్టీ ఉంటే వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా అవకాశం కల్పించాలి. ఎక్స్ట్రేనియస్ రీజన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం. ఇదే పార్టీలో సంబంధించిన ఇదే కేసులో ఉన్న జయలలిత గారు కేసులో ఎక్విట్ అవ్వగానే వాళ్ళు అప్పీల్ వేసినా కూడా ఆవిడ చీఫ్ మినిస్టర్ గా స్వేరింగ్ ఇన్ చేయించిన ఇదే ప్రభుత్వం ఈవిడిని కాదంటానికి కారణం, ప్రధాన కారణం చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ఎందుకంటే ఆవిడని మనం చెప్తాం. ఒకటి రెండు, అరుణాచల్ ప్రదేశ్ కేసు చాలా డిఫరెంట్. సోదరుడు మాట్లాడాడు, కేసు నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నబామ్ తూకి గవర్నమెంట్ని పడగొడితే, నబామ్ తూకి సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఆర్డర్ తెచ్చుకుంటే, ఈ లోపల కలహోపుల్ అనే ఒక ఆయన 43 మందిని బీజేపీ సపోర్ట్తో పోయి గవర్నర్కి లెటర్ ఇచ్చి నాకు సపోర్ట్ ఉందని చెప్పి లెటర్ ఇస్తే, ఈ లోపల అధిష్టానం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, పెమా ఖండు అనే ఒక ఇంకో ఆయన్ని చెప్తే వాళ్ళు తీసుకునేళ్ళి లెటర్ ఇచ్చే లోపల ఈ కలహోపుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పేమా ఖండు అనే అతను తీసుకుని అతను ప్రభుత్వం స్థాపించి కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించినప్పుడు పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ అనే పార్టీ అసలు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేలు అయిన దాంట్లో కాంగ్రెస్ నేషనల్ పార్టీని తీసుకెళ్లి కలపడానికి ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్ నేషనల్ పార్టీ జరిగిన తర్వాత ఆ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ఈ 43 మందిలో మళ్ళీ 9 మందిని సస్పెండ్ చేస్తే ఆ మొత్తం ఆ బ్యాచిన్ అంతా తీసుకుని బీజేపీలో కలుపుకుని బీజేపీ గవర్నమెంట్ స్థాపించింది. ఇంతకంటే దౌర్భాగ్యమైన రాజకీయం ఏ దేశంలోనూ ఏ పార్టీ చేయదు. సో తమిళనాడు రాజకీయం అంతా ఇప్పుడు అక్కడ లోకల్ పరిమితం కాలేదు, కేంద్రం చుట్టూ తిరుగుతుంది, కేంద్రం చుట్టూ తిరుగుతుంది. కల్చర్ అంతా నేర్పింది కాంగ్రెస్ దేశానికి. ఇట్లాంటి కల్చర్ నేర్పి పాపం ఎమర్జెన్సీ పెడితే నేను కూడా 6 నెలలు అండర్ గ్రౌండ్ ఉన్నా. రంగారెడ్డి మాటనే వారినే తీసుకుందాం. అంటే మాకు 20 మంది శాసనసభ్యులు ఉండి రేపు 10 మంది డిఎంకే నుంచి ఇంకో 10 మంది ఏడీఎం తీసుకుని అలాబై చేసి అప్పుడు మేమన్నా రజనీకాంత్ పిలిచి నువ్వు ముఖ్యమంత్రి అయిన ఆలోచన ఉన్నావా, ఒకడున్నాడా ఇద్దరున్నాడా ఎవరు ఉన్నారు అక్కడ, అసలు ఏంటి పొలిటికల్ మైలేజ్, ఎక్కడ ఏ అదృశ్య శక్తి కనపడుతుంది, ఏ అదృశ్య శక్తి మాట్లాడిందో పన్నీర్సెల్వమే చెప్పాడు. నాకు అదృశ్య శక్తి జయలలిత మాట్లాడింది నాతో తప్ప బీజేపీ మాట్లాడలేదు అన్నాడు. ఆత్మ మాట్లాడింది చెప్పాడు తప్ప ఏ ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడలేదు. అలా ఇదే అన్యాయం. మా అదృశ్య శక్తి ఎక్కడ కనపడుతుంది? విద్యాసరావు అసలే మా శ్రీకృష్ణ భావాలు శ్యామ్లాల్ ని పట్టుకొని రామ్లాల్ అంటాడు. ఎట్లా మీకు విద్యాసారావు రామ్లాల్ కనపడుతున్నాడు? ఆయన ఇంతవరకు చర్యనే తీసుకోలేదు, అప్పుడే రామ్లాల్ అంటున్నాడు. ఈయన ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకంటే శశికళ మీకు ముఖ్యమంత్రి కావాలి అర్జెంట్ గా, ఆయన ఇంతవరకు శాసనసభ్యురాలు కాదు. ప్రజాస్వామ్యము ఆయన ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత ఏమన్నాడు, ఆయనే ప్రపోజ్ చేశాడు శశికళ్ని. ఆయన నన్ను బలవంతంగా సంతకం పిచ్చాడు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడు నన్ను నేనేమన్నానంటే అసలు పన్నీర్సెల్వమే సంతకం పెట్టించిన ఆయన నన్ను బలవంతంగా సంతకం పెట్టించాడు ముఖ్యమంత్రి స్థాయిలో 3 సార్లు ఉన్నతం చెప్తున్నాడండి. అవునా కాదా? గవర్నర్ వాడు అసెప్టెన్ చేసుకోవాలా కాదనుకుందాం, ఏదో ముఖ్యమంత్రి కొనసాగడానికి చేద్దాం అనుకుంటే అక్కడ ఆల్రెడీ ఇద్దరు ఎమ్మెల్యే ఆ క్యాంప్ నుంచి పారిపోయి వచ్చి ఇగో మమ్మల్ని బలవంతంగా లోపల పెట్టారు. నేనేమన్నానంటే మీరు నేను ఈ రోజు గవర్నర్ చెప్తామండి అన్నారు, అక్కడ ఎవరు కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ లేరా?
వాడు చర్చించట్లేదా? న్యాయం అన్ని రకాలుగా పరిశీలిస్తున్నాడు గవర్నర్ అనేవాడు. ఎందుకు కంగారు పడి ఈ రోజు పొద్దున కల్లా మనం శశికళను ముఖ్యమంత్రి చేస్తే ఏంటట మన తెలుగు వాళ్ళకు వచ్చే లాభం? నాకేం అర్థం కాల. సరే నేనేమంటానంటే అది కాకుండా కూడా ఆల్రెడీ పుష్ప ఆమె ఒక రాజ్యసభ ఎంపీగా ఆమె ఇద్దరికే చెప్పింది పబ్లిక్ ముందు వచ్చి నన్ను బలవంతంగా నాతో సంతకం పెట్టించుకుపోయారు ఈ కల్చర్ అనాడిఎంకే ఉంది అన్నాడు గవర్నర్. వాడు చూడాలి ఇవన్నీ అవునా కదా, స్టాలిన్ లాంటి వాడు పోయి చెప్తున్నాడు ఇది చాలా అన్యాయంగా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని. అంటే నేనేమంటానంటే నిజంగా స్టాలిన్ కుమార్ కోపమే కదా ఏఐడిఎంకే అంటే, ఎందుకు పన్నీర్సెల్వం కొనసాగాలని కోరుకుంటున్నాడు? సో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది, అక్కడ చాలా కాంప్లికేట్ ఇష్యూస్ ఉన్నాయి. ఎగ్జామిన్ చేస్తున్నాడు గవర్నర్, మీరు ఎక్కడో ఎక్కడికో వెళ్ళిపోయి రాజకీయాలు దాలి ఎస్టేట్ కి ఎస్టేట్ లింక్ చేయడానికి అక్కడ పొలిటికల్ గా మాకు వచ్చే మైలేజ్ ఏమీ లేదు. ఆరు నెలల లోపల ఎవరైనా వ్యక్తి హక్కులా తీసుకోవడానికి వీల్లేదు అని మీరే అన్నారు. ఇప్పుడు మీరు కోర్టు చేశారు ఆ కేసు గురించి గవర్నర్ ఏమని చెప్పాడా? నేను వెయిట్ చేస్తున్నా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసం అని అన్నాడా? మనం తొందరపడి ఏదో ఒకటి గవర్నర్ ఆపాదిస్తే ఎట్లా? అసలు బీజేపీకి సంబంధం పట్టుకొచ్చి ఇక్కడ ఏమైందంటే ఒక ప్రాబ్లము, ఎక్స్పర్ట్స్ కూడా ఏ పార్టీకి ఆ పార్టీకి విడిపోయి వారి పార్టీ ఎజెండానే ఎజెండాగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు ఎక్కువ అవుతున్నాయి. ఇది అరుణాచల్ ప్రదేశ లేకపోతే ఉత్తరాఖండ కాదు, అందులో ఉన్నటువంటి 300 పేజీలు 600 పేజీలు ఉన్న తీర్పు మొత్తం కాదు. ఇక్కడ యాక్ట్ అయ్యేటటువంటి అంశాన్ని తీసుకోవాల్సిన అవసరం వచ్చి తీసుకుని మాట్లాడతాం. ఇక్కడ ఏంటి స్పష్టంగా, ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ అమ్మా నువ్వు జనరల్ సెక్రటరీగా ఎంపిక అయింది నీ పార్టీ నియామ వాళ్ళకి సంబంధించి కదంటే అక్కడ కామెంట్ చేసింది, అక్కడ కూడా పార్టీలకు సంబంధించి వితిన్ ద ఫోర్ వాల్స్ లో జరిగేటటువంటి అంశము గవర్నర్ కి సంబంధం లేదు అనేటటువంటి వ్యాఖ్య చేస్తూ హార్స్ ట్రేడింగ్ కానీ లేకపోతే పొలిటికల్ మానిపులేషన్ జరిగేటప్పుడు ఆ కంటెంట్ వరకు ఎక్కడైతే ఇక్కడ యాప్ట్ అయిందో అంతవరకు తీసుకోవడం జరిగింది. బట్ అయితే ఇంకొక అంశం ఏదైతే ఇప్పుడు 164(4)లో చెప్పినట్టు హక్కు కాదు, కేవలం అవసరమైనప్పుడు ఎక్సైజ్ చేయాలని హక్కుగా మార్చాలనుకుంటే ఇక్కడ గవర్నర్ కి శిక్షణ అధికారం స్పష్టంగా ఉంది. ఆయన్ని కూడా మానిపులేట్ చేసే విధంగా మనము మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు అయితే కరెక్ట్ కాదు. ఆయన రాజ్యాన్ని ఇవాళ పీటముళ్ళు పడినాయి, అనేక పీటముళ్ళు వేశారు, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క మూడు వేసిన క్రమం. ఇవాళ డిఎంకే పార్టీ ఏమని వెళ్ళి మేము ఒక అవసరం అయితే పన్నీర్సెల్వానికి సపోర్ట్ చేస్తాం అంటే ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. అయితే మీరు ఇందాక రంగారావు గారు ఒక మాట అన్నారు ఫ్లోర్ టెస్ట్ కి అవకాశం ఇవ్వాలని. ఎలా ఇవ్వాలి ఫ్లోర్ టెస్ట్ కి? ఎవరికి అవకాశం ఇవ్వాలి? ఒకవైపు పన్నీర్సెల్వం రాజీనామా చేశారు యాక్సెప్ట్ చేశారు, ఫ్లోర్ టెస్ట్ కి అవకాశం కావాలంటే మళ్ళీ ఆయన తోటి ప్రమాణ స్వీకారం చేపియాలి, లేదా శశికళకి చేయాల్సిన పరిస్థితి ఉంటే ఆమెతో డైరెక్ట్ ఫ్లోర్ టెస్ట్ చేసేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు గవర్నర్ ముందు ఏకైక ఆప్షన్ ఏంటంటే ఇండివిజువల్ గా ఒక్కొక్క ఎమ్మెల్యేతో మాట్లాడి వాస్తవ పరిస్థితిని తీసుకోవాలి. దానికి ఎమ్మెల్యే కొంతమంది న్యాయకోవిధులు ఏ విధంగా మాట్లాడతారంటే ఇండివిజువల్ గా మాట్లాడే పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఒక్కొక్కరు మాట్లాడింది కూడా వీళ్ళు మానిపులేట్ చేశారని మాట్లాడతారు. కాబట్టి రాజ్యాంగ నిపుణుల మధ్యనే అది కండక్ట్ చేస్తాడు ఆయన గవర్నర్ వేసుకుంటాడు. నేను అనుకుంటాను గవర్నర్ గారు ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారిని పిలిచి నువ్వు శాసనసభ ఏర్పాటు చేసి శాసనసభలో బల నిరూపణ చేసుకోవాలని చెప్పేసి ఆ రకంగా సలహా ఇచ్చి ఆదేశండి ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని పిలిచి ఆయనతో మాట్లాడి ముఖ్యమంత్రి గారు దానికి కన్వే అయితే ఆ రకంగా చేయడానికి అవకాశం ఉంది. ఒకటి ఇప్పుడు దిలీప్ భాయ్ చెప్పారు గవర్నర్ గారి యొక్క పాత్ర ఏందండి, అసలు గవర్నర్ గారు ఇటువంటి పరిస్థితి అనేది ఏ రాష్ట్రంలో ఒక ప్రభుత్వంలో అస్తిత్వం ఏర్పడినప్పుడు ఆయన ఏంటంటే రాజ్యాంగ పరంగా ఆ వ్యవస్థను కాపాడవలసిన బాధ్యత ఆయన పైన ఉంది. కానీ ఆ పని చేయకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జయలలిత గారు చనిపోయారు, ఆ పార్టీలో మెజార్టీ సభ్యులు అనే వాళ్ళు ఉన్నారు, సభ్యులు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఏదో తగాద నడుస్తున్నప్పుడు మీరు రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించి వెంటనే మీరు దాన్ని పరిష్కారం చేయాలి, దాన్ని నానబెట్టి ఇప్పుడు మాకేం అవసరం అంటే గవర్నర్ పాత్ర డైరెక్ట్ గా మీకు ఒక్క సోలి సురాబ్జీ తప్ప సుబ్రహ్మణ్య స్వామి గాని అంతకుముందు అటార్నీ జనరల్ చేసిన వాళ్ళు గారిని మొత్తం అందరూ చెప్పింది ఏంటంటే మెజారిటీ రూల్ అనేది ఇంపార్టెంట్, నువ్వు ప్రూవ్ చేసుకుంటావా లేదా అని కాదు. ఇంకొక విషయం, నేను రిజైన్ చేసేసాను సోదరుడు దినకర్ చెప్తున్నాడు, రిజైన్ చేసిన వాడు అయిపోయింది అతని పిలవటానికి వీల్లేదు అని, కరెక్ట్. కానీ రిజైన్ చేసి నేనే ఒక ముఖ్యమంత్రి 3 సార్లు ఆయన చెప్పిన ప్రకారం 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వాడు మొత్తం మెషినరీ అంతా చీఫ్ సెక్రటరీలు డీజీపీలు ఆయన చేతిలో పెట్టుకుని
నన్ను ఎవరో బెదిరించారు అందుకని రిజైన్ చేశారని చెప్పేవాడు అసమర్థుడు, వాడు ఉండటానికి వీల్లేదు. నెంబర్ వన్. వినండి, మనకి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కారిడార్స్ ఆఫ్ పవర్ లో మీకు బల నిరూపణ జరగదు, అండ్ కారిడార్స్ ఆఫ్ గవర్నర్స్ ఆఫీస్ లో బల నిరూపణ జరగదు, లోపల హౌస్ లోపల మాత్రమే చేరాలని చాలా క్లియర్ గా వచ్చింది. దాని తర్వాత మనకి ఎన్టీ రామారావు గారి కేసులో కూడా ఇదే జడ్జిమెంట్ వచ్చింది. అదే విధంగా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఆయన దగ్గర నుంచి రిజిగ్నేషన్ తీసుకున్న తర్వాత లేదనుకుంటున్నారు మీరు, రిజిగ్నేషన్ తీసుకుంటే ఆయన హైకోర్టుకు వచ్చి రిట్ వేయటం కూడా జరిగింది, నా దగ్గర బలవంతంగా తీసుకున్నారని ఒప్పుకోరు దానికి అయిపోయింది. మూడోది వినండి, మీరు క్వశ్చన్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఇవాళ లెజిస్లేచర్ పార్టీ ఎన్నుకున్న నాయకుడిని నువ్వు రుజువు చేసుకో అని చెప్పి పిలవాల్సిన బాధ్యత రాజ్యాంగమైన మాజీ గవర్నర్ మీ పార్టీ నాయకుడు రోసయ్య అభిప్రాయపడింది పన్నీర్ సెల్వం కి మరో అవకాశం ఇవ్వచ్చు అని, వారికి తెలీదా, వారికి అనుభవం లేదా? నాకు ఆయనకి ఎంత అనుభవం ఉందో నాకు సంబంధం లేదా, ఆయనకి అనుభవం లేదనే నేను అంటున్నాను, రాజ్యాంగం చూడలేదనే నేను అంటున్నాను. మాజీ గవర్నర్ రాజ్యాంగం బిగ్ లాయర్ ఏం మాట్లాడాడు ఆయన, చిదంబరం ఏం మాట్లాడాడు, వాడు రిజైన్ చేయించాలి, వీడి అసలు ఈ గవర్నర్ అనే వాడిని ఎందుకంటే శశికళకి జయలలితకి సంబంధించి ఆయన అగ్నిస్ట్ గా గతంలోనే వ్యాఖ్య చేశారు. రాజ్భవన్ నుంచి అఫీషియల్ నోట్ కూడా వచ్చింది, మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిందే. చిన్న బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగిద్దాం. స్టే ట్యూన్డ్.